నమస్కారం ప్రియ చౌదరి గారు. ప్రతి ఇంట్లో ఉండే ఒక టాపిక్ తీసుకుందాం అండి. మీరు అన్ని ఇంట్లో ఉండే టాపిక్లే కదా చెప్తారు, బయట నుంచి టాపిక్ తెస్తున్నాయి. ఒక కాన్సెప్టే మార్చలేదు కదా ఇప్పుడు వరకు స్పెసిఫిక్గా. కానీ ఇది మాత్రం అందరికీ ఉపయోగపడే టాపిక్. వెరీ గుడ్. ప్రతి మహిళ ఇంట్లో అనుభవించేదే. భర్త సంపాదనకు బయటికి వెళ్ళిపోతాడు, భార్యకి టైం ఇవ్వరు, ఏదైనా అంటే నీకేం తక్కువ చేశాను, రేపు నగలు కావాలంటే నగలు కొనిస్తున్నాను, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాను, ఇంట్లో పిల్లడికి ఏమైనా కావాలంటే అది కూడా తీసుకొచ్చిస్తున్నాను, ఇంట్లో నీకు ఏమైనా సరుకులు కావాలంటే అది కూడా తీసుకొచ్చిస్తున్నాను, కింద ఎంతమంది పనోళ్ళు ఉన్నారు, నీకు ఏమైనా హెల్ప్ కావాలనంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఊరికి పంపించాలనుకుంటే కారు పంపిస్తున్నాను, నీకేం తక్కువ చేశాను, ఏం తక్కువ చేశానని చెప్పేసి నువ్వు నా మీద అలుగుతావు అని అంటూ ఉంటారు. నిజం, ప్రతి ఇంట్లో ఉండేదే ఇది. ఎంత బాగా చూసుకున్నా సరే భార్యకి టైం ఇవ్వరు, ఆ విషయాన్ని భర్త అర్థం చేసుకోరు. ఈ టేపు ఉన్న వెర్షన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, నేను అంత కష్టపడితేనే కదా ఇంట్లో మొత్తం వచ్చేది, నువ్వు నా కష్టాన్ని ఎందుకు గుర్తించావు అని భర్త అంటాడు. భార్య వెర్షన్ వేరు, భర్త వెర్షన్ వేరు. కానీ వాళ్ళిద్దరూ అనుకునేది ఏంటంటే మధ్యలో లవ్ బాండింగ్ ఉంటుంది. కానీ అండర్స్టాండింగ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే, నేను ఇవన్నీ ఇస్తున్నాను కదా నువ్వెందుకు నా సైడ్ నుంచి ఆలోచించవు అని భర్త. భార్య ఏమో, నువ్వు అన్నీ ఇస్తున్నావు కానీ నా యాంగిల్ నుంచి నువ్వు ఆలోచించవచ్చు కదా అన్న విధంగా భార్య కూడా చెప్తూ ఉంటుంది. ఇది భార్యాభర్తలు ఇద్దరికీ అవసరం. ఇదే ఎందుకంటే భర్త పట్టించుకోకపోతే ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా సెన్సిటివ్ ప్రాబ్లం అండి ఇది. ఇది పెద్ద అగాధాన్ని ఏర్పరుస్తుంది ఇద్దరు భార్యాభర్తల మధ్య. వాళ్ళే మంచి క్వశ్చన్ అడిగారు, భర్త ఏం చెప్తాడు అని అంటే నగలిస్తున్నా, డబ్బిస్తున్నా, లగ్జరీ లైఫ్ ఇస్తున్నా, కార్ ఇస్తున్నా, తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ని ఇస్తున్నా, ఇంటి నిండా నీకు పనివాళ్ళని ఇస్తున్నా, బాగుంది, ఇవన్నీ జీవితానికి కావాలి. కానీ ఆవిడ తాళి కట్టించుకున్నది మీతో, బంగారంతో కాదు, డబ్బుతో కాదు, పనివాళ్లతో కాదు, డ్రైవర్తో కాదు, ఇంకా వేస్ట్ అయిపోయే టైంతో కాదు. ఇవేమీ కూడా నీతో ఎందుకు, నిన్ను ఎందుకు, ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే టు షేర్ ఈచ్ అదర్ ఫర్ ఎనీ ఎమోషన్స్. ఎమోషన్ని పంచుకోవాలనుకున్నప్పుడు నువ్వెక్కడా, బంగారం పంచుకుంటుందా, డబ్బు పంచుకుంటుందా, కారు పంచుకుంటుందా, పని మనుషులకి పంచుతుందా, కారు డ్రైవర్కి పంచుతుందా? ఇంకా డీప్కి వెళ్ళాలంటే ఇంకా భయంకరంగా ఉంటాయి పరిస్థితులు, అంత డీప్గా మనం వెళ్ళొద్దు. ఆమెకు ఒక బాధే కలిగింది, లేదు శరీరంలో వచ్చేటటువంటి కొన్ని మార్పులు, ఒక అభద్రతా భావాన్ని కూడా. ఇప్పుడు మహిళలకి మెనోపాజ్ స్టేజ్ వచ్చిందనుకోండి, ఒక విధమైనటువంటి డిప్రెషన్ వస్తుంది. అట్లాగే డెలివరీ అయిన తర్వాత, డెలివరీస్ టైంలో మహిళలకి డిప్రెషన్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే ఏదో తెలియనటువంటి భయంకరమైనటువంటి, భయం ఉండేటటువంటి సిచ్యుయేషన్స్ వాళ్ళ మైండ్లో అటాచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ టైంలో లేదు, ఆమెకి తలనొప్పి వచ్చింది, కారు డ్రైవర్ వచ్చి తలనిమిరుతాడండి, పని వాళ్ళు వస్తారు, అన్నీ చేస్తారు, కానీ మనసుని ఎవరు టచ్ చేయాలా, ఆమెను ఎవరు టచ్ చేయాలా? మరి డబ్బు అవసరం లేదా, నగలు అవసరం లేదా, ఇవన్నీ కూడా కావాలి కదా అని అంటే, మీరు అవి మాత్రమే ఇస్తూ అవి మాత్రమే జీవితం అని చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అవన్నీ జీవితంలో ఒక భాగం. కొంతమంది అనొచ్చు వీటి కోసం ఇవి లేవు అని చెప్పేసి అని భర్తను సతాయించే భార్యలు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు ఏంటండి అని అంటే, అది మళ్ళీ మనం నాగరాజ్ గారు ఎలాగో నన్ను క్వశ్చన్ చేస్తారండి. డెఫినెట్గా వాళ్ళని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం, వాళ్ళని ఇక్కడ మనం తీసుకురావద్దు. బట్ ఇక్కడ ఏంటంటే, మనం చాలా బిజీగా ఉన్నాం. భర్త తనకిష్టమైనటువంటి పనిలో, తనకి లాభాలు తెచ్చేటటువంటి పనిలో, తను సాటిస్ఫై అయ్యేటటువంటి పనిలో తనున్నాడు. కాబట్టి హీ డజంట్ వాంట్ ఎనీ ఎమోషన్స్ టు షేర్ విత్ లైఫ్ పార్ట్నర్. ఎందుకంటే తనకి సంతృప్తి అక్కడి నుంచి వస్తుంది, తనకి సాటిస్ఫాక్షన్ ఉంది,
అంటే ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఉన్నారు, మందు పార్టీలో మందు పార్టీ చేసుకుంటున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ అగైన్ ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో భార్య ఉంటుంది కాబట్టి అక్కడితో అయిపోతుంది. మగవాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకోవటం ఈజ్ డిఫరెంట్, ఆడవాళ్ళు షేర్ చేసుకోవటం తేడా ఉంది, అది గమనించాలి ఇక్కడ మనం. ఏమండి మాట్లాడితే మేము అన్నీ ఇస్తున్నామండి అని మాట్లాడతారు, ఎవరికి ఇస్తున్నారండి మీరు? మీరు ఇవ్వాల్సిన ప్రేమ కూడా మీ భార్యదేగా, ఆవిడకేం తక్కువ చేస్తున్నాను అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనస్ఫూర్తిగా అనుభవించడానికి ఆ మనస్సులో మీరు ఉన్నారా లేదా? మీరు పక్కనున్నారు, మీరు చూసుకుంటున్నారు, మీ మీద ప్రేమ ఉండాలా లేదా? అది ఉంటేనే కదా మీరిచ్చే జ్యువెలరీ అయినా, మీరిచ్చే బంగారం పెట్టుకొని ఆనందంగా ఉండడానికైనా, మీరిచ్చే డబ్బు ఖర్చు పెట్టడానికైనా, మీరిచ్చే కార్లలో తిరగడానికైనా, దేనికైనా షీ ఫీల్స్ సెక్యూరిటీ. ఎప్పుడు సెక్యూరిటీ ఫీల్ అవుతుందంటే నా భర్త నాతోనే ఉన్నాడు అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే సెక్యూరిటీ ఫీల్ అవుతుందండి. మీరు ఎన్నన్నా ఇవ్వండి, వజ్రాలు వైఢూర్యాలు ప్రతిదీ ఇవ్వండి, కానీ ఆవిడ చివరికి కోరుకునేది మీ ప్రజెన్స్. ఏం చేస్తామండి కూర్చుంటే? వాళ్ళ గురించి చెప్తుంది, వీళ్ళ గురించి చెప్తుంది, లేకపోతే పిల్లల మీద చెప్తుంది, మా పేరెంట్స్ మీద చెప్తుంది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవన్నీ వినాల్సి వస్తుంది, లేకపోతే నువ్వేంటి అని అడుగుతుంది, నువ్వు ఇలా అడుగుతుంది మాట్లాడతారు. అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, ఉండదనే కావట్లేదు. ఏది అక్కర్లేదో అది మీరు కట్ చేయండి ఆవిడ నుంచి. మీరు చెప్పలేరా? మీరు కట్ చేయండి. తనకేం కావాలి అనేది ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. ఉండదు. ఏమనుకుంటారు అని అంటే వీళ్ళతో టైం స్పెండ్, వీళ్ళ కోసమే కదా నేను ప్రతిదీ చేస్తున్నాను అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు, ఇట్ ఈజ్ జస్ట్ లైక్ సిజర్స్ నాగరాజు గారు, రెండు వైపులా పదనున్నటువంటి వెర్షన్ ఇది. మనము సంపాదించేటటువంటి వయసు, సంపాదించేటటువంటి టైము అదే వయసులో ఉంటుంది. మనం లైఫ్లో పార్ట్నర్ని ఇన్వైట్ చేసి లైఫ్ పార్ట్నర్తో ఎంజాయ్ చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ప్రేమాభిమానాలు పంచుకునేటటువంటి టైము అదే, అదే ఒకటే దీంట్లో ఉంటుంది. ఎంజాయ్ చేసే టైం కూడా అదే, ఆ వయసే ఉంటుంది. పెళ్ళి, ప్రొఫెషను, ఎంజాయ్మెంట్, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత భర్తలో ఉంటుంది. మీరు ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలిన ఏం కావాలా? మీకు ఎంజాయ్మెంట్ కావాలంటే యూ కెన్ సర్చ్ ఎనీవేర్, బట్ భార్య కాదే. అవునా? అవును. మగవాడిదేముందండి, టిఫిన్ తిన్నంత తేలిగ్గా ఏది చేసైనా సరే తినేసి, ఏ సుఖాన్ని అయినా సరే అనుభవించేసి చేతులు కడుక్కొని వస్తాడు. భార్య బాధలు ఉంటాయి తెలుసా మేడం మీకు? అదే నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ఎన్ని బాధలు గుచ్చుకుంటాయో తెలుసా సార్ మీకు? ఈ ఇక్కడ ఎన్ని బాధలు గుచ్చుకుంటాయో మీకేం తెలుసండి? మీరు ఏదన్నా పంచుకోవాలి మాట్లాడుకోవాలంటే మీకు చాలా యాటిట్యూడ్స్ ఉన్నాయి. ఆ యాటిట్యూడ్స్ తోటి యూ కెన్ షేర్. మీకు ఎప్పుడైతే మీకు బయట మిత్రుడు తోటి మీరు మీకు పొసగలేదో, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందో, లేకపోతే ఇంకేదన్నా ఇచ్చిందో అని అంటే ఎంత గొప్పగా ఆ రోజు 7 ఇంటికి 6 ఇంటికి ఇంటికి వచ్చేస్తారో, అప్పుడు మీకు కావాలి కుటుంబం. కానీ మీకోసం ఏ టైం వచ్చినా కుటుంబం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైనప్పుడు కుటుంబం మీకు అందుతుంది, కాబట్టి ఆ కుటుంబం విలువ మీకు తెలియట్లేదు. ఇక్కడ భార్య అత్తగారి తిట్టో, లేకపోతే బయట ఫ్రెండ్స్తో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చో, పిల్లలతో ప్రాబ్లం వచ్చో, ఫిజికల్గా ప్రాబ్లం వచ్చో, లేకపోతే ఫైనాన్షియల్గా ఏదైనా సమస్య వచ్చో, లేదా బయట ఎవడైనా కామెంట్ చేశాడు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందో చెప్పుకోవాలి అని నీకైనా ఫోన్ చేస్తే, పెట్టే మీటింగ్లో ఉన్నాను సరే సాయంత్రం వచ్చిన తర్వాత వింటాను, అప్పుడు వచ్చే దుఃఖాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి? మీకు దుఃఖం రాగానే అన్ని పనులు మానుకొని మీరు ఇంటికి వచ్చేస్తారు ఎవరు కనపడకపోతే. ఇంట్లో భార్య మీకోసం సిద్ధంగా ఉంటుంది. మీరు కొట్టినా తిట్టినా కౌగిలించుకున్నా ప్రేమగా చూసినా లేకపోతే ఆ రోజు ఆవిడని బయటికి తీసుకెళ్ళినా ఏదైనా సరే తను తనగా ప్రజెంట్ చేసుకుంటుంది. బట్ మీరు మిమ్మల్ని మీరు ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నారు చెప్పండి? ఇది మీరు చేసే తప్పు కదా. తను ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా నాగరాజు గారు. ఇప్పుడు పాపం వీళ్ళు కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. పక్కింటి అమ్మతో మాట్లాడదామంటే ఆ అమ్మ ఎట్ట ఉంటుందో తెలవట్లేదు. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఎక్కడ కూడా సయోధ్య సఖ్యత అనేది ఒక ఇద్దరు మనుషుల్లో ఉండడం అనేది మనం గమనించట్లే. ఒకవేళ ఉంది అని అంటే మూడో రోజుకి పెటాకులు అయిపోతుంది ఆ ఫ్రెండ్షిప్. అంత భయంకరంగా సెల్ఫిష్ నేచర్ ఉండిపోతుంది. అంటే సమాజంలో ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఈరోజు ఒక మహిళకు అభద్రతా భావం వచ్చింది.
ఇద్దరు ఆడాలి మాట్లాడుకున్న తప్పే, ఇద్దరు పోనీ మగవాళ్ళతో మాట్లాడిన తప్పే, పక్కవాడితో మాట్లాడిన తప్పే, ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తప్పే, ఎక్కడున్నా తప్పే. చూడండి, మీరు ఎంత ఇచ్చినా కూడా ఆడది ఒంటరితనమే ఫీల్ అవుతుంది, ఇన్సెక్యూరే ఫీల్ అవుతుందండి. నేను ఒంటరిని కాదు, నేను ఐఎమ్ ఎవ్రీథింగ్ అని ఫీల్ అయ్యే ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా చిన్నప్పటి నుంచి చాలా మోసి డక్కా ముక్కీలు తిని వాళ్ళు జీవితంలో స్వతంత్రంగా ఆత్మధైర్యాన్ని తెచ్చుకొని ఆ లైఫ్ లీడ్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎస్ పర్వాలేదు, అతను అక్కడ ఉన్నాడు కదా, దీన్ని నేను సాల్వ్ చేసుకోగలను అని చెప్పి ఒక ఆలోచనతో మీరు 10 సార్లు భర్త కావాల్సి వస్తే 9 సార్లు చికెన్ మెయింటైన్, కానీ 10వ సారి భర్త అవసరమే. వాడు ఎంత దుర్మార్గుడైనా అవసరమే, వాడు ఎంత మంచివాడైనా అవసరమే, వాడు ఎంత చేతగాని వాడైనా అవసరమే, వాడు ఎంత బిజీయెస్ట్ పర్సన్ అయినా సరే అవసరం. భర్త ఈజ్ భర్త. ఎందుకంటే భార్య ఫీల్ అవుతుంది హీఈస్ హర్ సోల్ మేట్, వేరే కాదు. బట్ భర్త ఏమనుకుంటాడంటే జస్ట్ షీఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, అ పార్ట్ ఆఫ్ లైఫ్. సమాజంలో నేను హోదా ఇస్తున్నా, సమాజంలో నా భార్య ఒక గౌరవం ఇస్తున్నా, సమాజంలో ఇంకేమో ఇస్తున్నా, డబ్బు ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్. బిర్యానీ కావాలంటే పంపించానండి, మొన్న గాజులు కావాలంటే పంపించానండి, నిన్న చీర కొనుక్కుంటానంటే 20,000 ఇచ్చానండి. ఒక్క 10 రోజులు ఆవిడ పిలిచినప్పుడల్లా మీరు పలకండి, ఆవిడ మాట్లాడిన దానికి మీరు కరెక్ట్గా ఆవిడకు ఒక ఓదార్పును ఇవ్వండి. ఇవన్నీ మీరు ఇచ్చిన ఆవిడ తీసుకుంటుందేమో నేను చూస్తా. కేవలం అవసరం ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే ఆడది కోరుకుంటుంది, అవసరానికి మించి ఏమి కోరుకోదండి. అర్థమైందా మీకు? మీరు ఇవన్నీ అవసరానికి మించిస్తున్నారు, బట్ ఆవిడకి అవసరమైంది మీరు. ఆ అవసరమైన టైము కొంచెం స్పెండ్ చేయగలరా? నిజమే. ఇప్పుడు కొంత ఎట్లా ఉంటుందంటే కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి నాగరాజు గారు, ఇప్పుడు మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే మన మీడియా అనుకోండి, ఇట్లా కొన్ని ఏంటంటే 24 అవర్స్ మనం ఎప్పుడు అటెండ్ అవ్వాలో, ఎప్పుడు ఎంత ఇది ఉంటామో అది మనకు తెలుసు. బట్ లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటారు, వాళ్ళు కూడా మనుషులే. మనం ఏమనుకుంటామనంటే అలా మనకున్న తలనొప్పులు, మనకున్న ప్రెషర్స్, ఎందుకంటే మనకి ఉద్యోగం చేస్తే తప్పితే మనం ఇంట్లో వాళ్ళని పోషించలేము. యాజమాన్యం చెప్పినటువంటి టైంకి మనం ఆ పని చేసి రాకపోతే, ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వకపోతే మనము వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇది ఇవ్వలేము. ఒక లైఫ్ అనేది మనం ఇవ్వలేము. మనకు కూడా ఆ లైఫ్ ముఖ్యం, మనము ఆ వేటలో ఉంటాం. అర్థం చేసుకుంటారు, కానీ ఈ జీవితం కూడా ముఖ్యం కదా. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందే నేను చెప్పానండి నా జీవితం చాలా బిజీగా ఉంటుందండి అని చెప్పేసానంటే అది ప్రాక్టికాలిటీ లేదు. మీరు చెప్పిన దాంట్లో అప్పటికి అండర్స్టాండింగ్ తోటి ఒప్పుకొని ఉండొచ్చు, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి మీరు చాలామంది బ్రేకప్స్ ఎంతో భయంకరంగా అవుతాయి, ఎందుకు ఇట్లా కీచలాడుకుంటారంటే పెళ్లికి ముందే నేను చెప్పాను అని అంటాడు. అవును, బుద్ధి లేక ఒప్పుకున్నానే, నాకేం తెలుసు అంటది. నిజంగా తెలీదు ఇది నిజంగా కరెక్ట్ చెప్తే మీ మీద ఇష్టంతోటో లేకపోతే మంచి సంబంధం అనో, అప్పుడు అందులో ఫస్ట్ లో దాని ఏమంటారు క్రష్ లో ఏదైనా చెప్పేస్తే ఒప్పేసుకుంటాము, కానీ ప్రాక్టికాలిటీ ఇస్ డిఫరెంట్. నిజం నిజమే ఎప్పటికైనా కానీ. సో కాబట్టి ఎంత మనం చెప్పుకున్నా కూడా ఆవిడ ఒక మనిషి, ఆవిడకి ఎమోషన్స్ ఉంటాయి, ఆవిడకి ఏమున్నాయి, ఏంటున్నాయి. రోజులో మీరు టైం గడకపోయినా వీకెండ్స్ అన్న ఆమె కోసం కేటాయించండి, ఫర్ హర్ ఓన్లీ. ఇంకొక చిన్న సీక్రెట్ చెప్పరా నాగరాజు గారు, ఇంతవో గింజుకుంటున్నారు కదా మీరు క్వశ్చన్ అడిగేసి, బాగా గింజుకుంటు నాకు అర్థమైందిలేండి. అంటే మీరు అందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఖచ్చితంగా కూర్చుంటారు, నాకు అదే బాగా అర్థమైంది. గింజుకొని అడిగినారు కదా, అన్నీ ఇస్తున్నాం, బంగారం ఇస్తున్నాం, డ్రైవర్లు ఇస్తున్నాం, కార్లు ఇస్తున్నాం, మేడలు ఇస్తున్నాం, మిద్దలు ఇస్తున్నామని, అన్నీ మాకు కావాలండి, ఎవ్రీథింగ్ వీ వాంట్ వీ నీడ్. ఓకే, రోజుకి ఒక 2 గంటలు ఒక 15 డేస్ టైం పీరియడ్ పెట్టుకోండి, మీకే సొల్యూషన్ చెప్తున్నా. 2 to 3 hours అంటే అది సెట్ చేసుకోండి, అరే మార్నింగ్ నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలోపు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు నిద్రపోయే టైంలోపు మీ ఇంట్లో ప్రతి విషయం పట్టించుకోండి. మీరు లేవగానే ఆ దుప్పట్లు ఏంటి మడత పెట్టు, కిచెన్లోకి వెళ్ళగానే కూడా వెళ్ళండి, ఇదేంటి కిచెన్ ఇలా ఉందేంటి, ఇది ఇలా సర్దాలి, అదా సర్దాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పండి. బీర్వతి అండి, ఇన్ని బట్టలు ఎందుకు కొంటున్నావు, అసలు ఇవి బాగాలేదు, ఇవి నచ్చలేదు, ఇవి ఎందుకు ఉన్నాయని చెప్పేసి దాంట్లో దూరిపోండి మీరు. ఓకే, అన్నీ అయిపోయిన తర్వాత కూర్చోండి, ఏంటి నిన్నేదో సమస్య ఏంటమ్మానండి, ఆవిడ మీకు ఆ సమస్య చెప్తే చెబుతూ కొట్టండి.
సింపుల్ రెమెడీ రెమెడీ ఆవిడ నమస్కారం పెట్టి 10 రోజులు కాదండి, కరెక్ట్గా 10 గంటలు దాటంగానే మీకు నమస్కారం పెట్టి సూట్ కేసు మీ చేతికి ఇచ్చి, లేదంటే కర్చీఫ్ మీ చేతికి ఇచ్చి, లేదా మీ వెహికల్ తాళాలు మీ చేతికి ఇచ్చి, ప్లీజ్ లేట్గా రండే అని చెప్పకపోతే అడగండి. మంచి ఐడియా అంటే ఆ మహిళలు తనను తిట్టుకోవద్దమ్మా, మీ మీ మంచి కోసమే చెప్తున్నాను. వీళ్ళు మనల్ని ఎక్కువ పట్టించుకుంటే మన నెత్తిన కూర్చుంటారు, వీళ్ళు వేసి తొక్కుతారు. కానీ మీరన్నట్టు మనసుకు భర్త అవసరమే, అది ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నా, అది వినండి. ఓకే, కనీసము ఆవిడ మీరు పడిపోతే నేను చెడు మాట్లాడుతున్నాను అనేది మాత్రం జనాలు తీసుకున్నా సరే, భర్తకి ఏదన్నా జరిగింది అని అంటే ఏమండి, గుండెలంతా ఇట్లా పట్టుకుని తన ప్రాణం ఏదో పోతుంది, తన జీవితమే ఏదో అయిపోతుంది అని కంగారు పడేటటువంటి వ్యక్తి ఎవరు? భార్య. అవునా? ప్రపంచం మొత్తం జీకొట్టిన నా భర్త గొప్పవాడు అని మాట్లాడేది ఎవరండి? భార్య. ఎన్ని ఎదవ లత్తుకోరు వేషాలు బయట వేసి కొన్ని సంవత్సరాలు ముఖం చూపించినటువంటి మొగుడు 25 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చినా కూడా ముఖము అప్పటి వరకు పిక్కుపోయి ఉన్నటువంటి ముఖము, అప్పటి వరకు చింకి చుట్టుతో ఉన్నటువంటి ఆ మొహం భర్తను చూడంగానే లోపలికి వెల్కమ్ చెప్పి ఒక గంట తర్వాత ఆ ఇల్లాలను చూడండి, ఆ ఇంటిని చూడండి, ఆ మొహాన్ని చూడండి, పోయిన కళ మొత్తం మీతో తెచ్చుకుంటుంది. ఎంత గొప్ప ప్లేస్ ఆమె మీకు ఇస్తుంది. మీకు కావాల్సినవన్నీ బయటెత్తుకుంటున్నారు, కానీ అసలు మీకేం కావాలో ఇవ్వగలిగింది మీ భార్య. అదేంటో చెప్పమంటారా? మీ లైఫ్ సెక్యూరిటీ. షీ ఈజ్ యువర్ లైఫ్ సెక్యూరిటీ. మనీ అవసరమే, బంగారం అవసరమే, స్టేటస్ అవసరమే, ఇవన్నీ లేని రోజున మీకు నిలబడే అత్యంత గొప్ప ఐశ్వర్యము మీ భార్య. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు కిచెన్లోకి వెళ్ళిపోయి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, బాత్రూమ్లు ఎందుకు గడగలేదు, ఇలాంటివన్నీ మొట్టే కార్యక్రమాలను పక్కన పెట్టి కొంచెం మనసుతో ఆలోచించండి. ఆవిడ ఏదైనా ఒక ఎమోషన్తో ఫోన్ చేసింది, అడిగింది అనుకుందాం, ఒక టైం నాకు ఇవ్వండి అని అంటే మేనేజ్ చేసుకోండి. మీకు ఎంత ఎంత పని లేనటువంటి, చూడండి, ఒక సంస్థకి మనం అంకితమయ్యే పని చేస్తున్నాం, లేకపోతే మన వ్యాపారం మనకు అంత గొప్పది, మనకు ఒక్క నిమిషం తీరిక లేదు. బట్ మనకి ఏదన్నా జరిగి హాస్పిటల్లో ఉన్నాము అని అంటే ఎవరండి ఎక్కువ మన కోసం ప్రేయర్ చేసేది? ఎవరు మన కోసం ఏడ్చేది? ఎవరు మనం కోలుకోవాలని చెప్పి అహర్నిశలో మన పక్కనే ఉండి మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు? లైఫ్ పార్ట్నర్ ఒకరి. వీళ్ళే లేకపోతే ఆ టైంలో ఈ వ్యాపారాలన్నీ ఏం కావాలా? ఆ టైంలో వెళ్ళిపోయింది అనుకున్నావు, నీ సావు నువ్వు సావు అని ఏంటండి పరిస్థితి? డ్రైవర్ వచ్చి చేస్తాడా? పనాళ్ళు వచ్చి చేస్తారా? కార్లు వచ్చి చేస్తాయా? బంగారం వచ్చి చేస్తుందా? డబ్బు వచ్చి చేస్తుందా? కాబట్టి బిజీ లైఫ్లో ఈ మూడు, ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఆ కోణం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, నాగరాజు గారు, ప్రేమని ఇచ్చి పుచ్చుకోకపోతే బంధం ఎందుకండి? ఆ మన భాగస్వామికి ప్రేమను ఇవ్వడానికి మన దగ్గర టైం లేనప్పుడు ఆ టైం నీకెంత ఉంటే నాకెందుకండి? కొంచెం టైమే స్పెండ్ చేయండి, బట్ వాల్యుయబుల్గా స్పెండ్ చేయండి. షూర్, వెదర్ ఇట్ ఈస్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ ఆర్ 2 అవర్స్. ఇంకా అర్థం చేసుకొని భార్యలు ఉంటారండి మొత్తం నా దగ్గరే కూర్చోవాలి అని అంటే అది భార్యల బ్యాడ్ లక్. ఎందుకంటే మీరు కష్టపడకపోతే, మీరు బయటకు వెళ్ళకపోతే వాళ్ళకి సొసైటీలో ఒక స్థాయి స్థానం అయితే రాదు. అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. బట్ కానీ మంచి భార్యల్ని, మంచి భార్యల్ని ఇన్ ద సెన్స్ అందరు మంచి భార్యలేనండోయ్, భార్యల్ని కాస్త అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్. టైం ఇవ్వట్లేదు అని చెప్పి ఒక చిన్న గొడవ మొదలైతే ఎంతసేపు అవుతుంది చెప్పండి? చెప్పండి, రోజు గొడవలేనండి మా ఇంట్లో అని ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం కంప్లైంట్ ఇస్తాము, కంప్లైంట్ వింటాము. ఆ గొడవ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను తను పట్టించుకోవట్లేదండి అని. ఎంతసేపు తగువాడుకుంటారు చెప్పండి రోజు? కనీసం 10 నిమిషాలు ఆఫీస్కి వెళ్ళే ముందో వచ్చిన తర్వాత 15 నిమిషాలు, ఒక్కోసారి గంట, ఒకసారి రోజులు. అదే ప్రేమించడానికి పెట్టండి టైం, మాట్లాడుకోవడానికి ఇవ్వండి. తగువాడుకునేది అక్కడే కూర్చుంటున్నాం కదా, ఆమెతోటే తగువాడుతున్నాం కదా, ఆమెనే టార్గెట్ చేస్తున్నాం కదా, బంధువులను పిలుస్తున్నాం కదా, ఇంకా లాయర్లను పిలుస్తున్నాం కదా, ఇంకా వీలైతే ఇంకెవరినో పిలుస్తున్నాం కదా. మే మనలో ఉన్న ఎమోషన్స్ పిలిచి కూర్చుందామండి ఓ పావుగంట. పోయేదేముంది, టైం
వచ్చేదేంటి? ప్రేమ. బాగుంది. తగులాట్లకి ఉపయోగించేటటువంటి టైం, మిస్అండర్స్టాండ్స్కి ఉపయోగించేటటువంటి బ్రెయిన్, ఇవి రెండూ కలిసి ప్రేమించుకోవడానికి ఉపయోగించండి. ఎలాగో తప్పదు జీవిత భాగస్వామిని మన జీవితాంతం భరించాల్సిందే. ఎప్పుడైనా సరే ఆ నెగిటివ్ సెంటెన్స్ నుంచి పాజిటివ్ సెంటెన్స్కి రండి. అప్పుడు మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది, వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వగలుగుతాం. దట్స్ ఇట్. బట్ ఇది ముగించే ముందు ఇంకొకటి అడుగుతాను. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామంది భార్యాభర్తలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ద నీడ్ కౌన్సిలింగ్. ఎందుకంటే అండర్స్టాండింగ్ రావాలి అని అంటే ఒక వీడియో సరిపోదు ఇటువంటి విషయాల్లో. డిఫరెంట్గా అండి, ఇప్పుడు నాగరాజ్ గారు ఇప్పుడు మనం జనరల్గా చెప్పాం కదా. అవును. ఒక్కొక్కరికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ వ్యక్తిగత సమస్య వింటే తప్ప. అవును అవును. దానికి దీన్ని అడాప్ట్ చేసుకోవడం కష్టం. కష్టం. కానీ ప్రతి ఒక్క దానికి ఇదే రెమెడీ. కానీ ఇదే రెమెడీ. ఇదే రెమెడీ. కానీ వాళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్, నేను ఇంత కష్టపడుతున్నానండి, నేను ఇలా చేస్తున్నానండి, కానీ ఆయన వినిపించుకోవట్లేదండి, నేను ఇంత బాధపడుతున్నానండి అంటారు. కరెక్టే. అప్పుడు నిజంగానే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి మనము వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళు ఎలా బయటపడవచ్చు, వాళ్ళు పార్ట్నర్స్ని ఎలా కన్విన్స్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనం సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ. అక్కడ అది మనిషికి ఎవరి వ్యక్తిగత సమస్య నుంచి వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ జరిగేది అదే. అదే, అటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటారు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే టైం ఇస్తారా? డెఫినెట్గా అండి, నేను ఉన్నదే అందుకోసం కదా. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా కావాలి, వెంటనే కావాలి, ఫలానాది కావాలి అనేది మాత్రం కొంచెం చిన్నపిల్లలలాగా మీరు కొంచెం నన్ను ఇది చేయకుండా ఎస్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు చెప్తారు, టైమింగ్స్ చెప్తారు. మీ టైమింగ్స్ చెప్పండి, వాళ్ళ టైమింగ్స్ చెప్తారు. ఆ టైం అడ్జస్ట్ చేసుకుని యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ మీ ఎనీ టైం. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఏది, మీరేం ఫీల్ అయ్యారు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ ప్రియా చౌదరి గారితో మీరు కనుక పర్సనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, డిప్రెషన్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది కానివ్వండి, లేదా కొంతమంది సింగిల్ విమెన్ ఉంటారు, డిపోజిట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీకు ఇవాళ కావాలి అనుకుంటే, అంటే కొంతమంది పేరెంట్స్ మాట పిల్లలు వినడానికి ఇష్టపడరు, అండ్ పెళ్లి విషయంలో కూడా డెసిషన్ మేకింగ్ పిల్లలే తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, అటువంటి వాళ్ళ విషయంలో మీకు ఏదైనా సలహాలు సూచనలు అండ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. అండ్ దానితోపాటు ప్రత్యేకించి మీరు ప్రియా చౌదరి గారితో మాట్లాడాలనుకున్న మేడం అపాయింట్మెంట్ కనుక మీకు కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సలహాలు సూచనల కోసం అపాయింట్మెంట్ కోసం ఏది ఉన్నా సరే, అంటే ఎనీ లైఫ్ కోచ్, అంటే లైఫ్కి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటిది విషయాలు ఏది ఉన్నా సరే మీరు తెలుసుకోవాలి, అవగాహన కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీరు కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి, మీకు ఏ సమస్య ఉన్నా సరే వాటిని వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.